అభి, కేవలం ఈ 100 కోట్లే కాదు, కొన్ని 1000 కోట్లు నీకోసం ఎదురు చూస్తున్నాయి. అదంతా నీ డబ్బు, నీ ఆస్తి. నువ్వే దానికి వారసుడివి. రా అభి, ఎక్కడున్నా నేను నిన్ను వెళ్ళనివ్వను. వెళ్ళనివ్వను అభి, వెళ్ళనివ్వను. రే సూర్య, పద, పని అయిపోయింది. అదేంటి, అప్పుడే అయిపోయిందా? ఇక్కడి వరకు అయిపోయింది, ఆన్ చేసి లోపలికి వెళ్దాం. పద. అదేంటి, ఇక్కడ నుండి ఆన్ అవుతాయా? అవుతాయిరా, ఇవి ఇన్ఫ్రారెడ్, ఖచ్చితంగా ఆన్ అవుతాయి. హై ఇన్ఫ్రారెడ్. ఒక 2 మినిట్స్ అవి లోపలికి వెళ్దాం. ఓకే ఓకే. ఎస్, వర్కౌట్ అయిందిరా, పద. సార్, వాడు కానీ వచ్చి వెళ్ళాడేమో. ఎవరు సార్? మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడు. నువ్వు ఆగు. హలో, వాడు వచ్చాడు. వచ్చాడా? నువ్వు ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో గానీ వాడు మాత్రం పని మొదలుపెట్టాడు. కానీ నువ్వు పూర్తి కానివ్వకూడదు, వాడి బతుకుండకూడదు. అలా జరిగితే నేనిస్తానన్న 25 కోట్లు డబ్బు కాపాడినందుకు అఖిలాండేశ్వర్ నుండి ఇంకొన్ని కోట్లు, మీ డిపార్ట్మెంట్ నుంచి ప్రమోషను. గుర్తుపెట్టుకో, మిస్ అవ్వకూడదు. నా ప్రమోషన్ మీద బాగా గురి పెట్టారే, ఏమీ కాని నాకు కోట్లు గుమ్మరిస్తున్నారంటే వాడు మీకు ఏ రేంజ్లో శత్రువో నాకు అర్థమైపోయింది. అర్థమైంది కదా, ముందు పని చూడండి. ఏమైంది సార్? వాడొచ్చాడంట. ఇక్కడే ఉన్న మనకు తెలియలేదు, ఎక్కడో ఉన్న వాళ్ళకెలా తెలిసింది సార్? దొంగలు దొంగలు ఒకటే. అవును సార్. పదండి, వాడు మిస్ అవ్వకూడదు, పదండి. రే సూర్య, ఒకసారి వాళ్ళందరినీ చూడరా. ఘట్టమనేని అఖిలాండేశ్వర ఆఫీస్లో నవ్వుల పండగ జరుగుతుంది. వాళ్ళ నవ్వుల్లో ఉండగానే వాళ్ళు ఊహించని పని చేసి చూపిస్తా. సూర్య, త్వరగా లోపలికి పద, మనకి కేవలం 10 నిమిషాలు టైం ఉంది. ఈలోపు మన పని కాని చేయాలి, పద. అది ఇంకా రాలేదేంటి?
ఆగండి, ఎక్కడికి వెళ్తారా? అగో నన్ను కలుతాను సార్, ఎక్కడికి వెళ్తారు? కానిస్టేబుల్స్ ఎక్కడ తెచ్చారు? ఆడు పైకి వెళ్ళాడు. లిఫ్ట్ లో పైకి వెళ్తున్నారు అనుకుంటున్నారేమో, వస్తున్నా, సరాసరి పైకే పంపిస్తా. కానిస్టేబుల్స్ రండి, పదండి. వస్తున్నట్టున్నారా? ఏం జరుగుతుంది ఇక్కడ? పోలీసులు వచ్చారేంటి? ఏం జరుగుతుంది? నువ్వు ఈ లిఫ్ట్లో మళ్ళీ కిందికి వెళ్ళిపో. కింద వాళ్ళు మామూలు స్థితికి రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఈ బ్యాగ్స్ తీసుకుని వెళ్ళిపో. ఓకే, పోలీసుల్ని నేను డైవర్ట్ చేస్తాను. ఓకేనా? రే అవి నువ్వు రే, టైం లేదురా, తొందరగా నువ్వు కించి వెళ్ళిపో. త్వరగా వెళ్ళరా, గో. హలో అభి. రే సూర్య, డబ్బులు తీసుకుని త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను బదులు నేను వెళ్ళలేకపోతున్నాను అభి, నా వల్ల కావట్లేదురా. రే స్టూపిడ్లా మాట్లాడకు సూర్య. ఇప్పుడు ఆ డబ్బు హోమ్కి చేర్చడమే మన లక్ష్యం. నువ్వు నా గురించి ఆలోచించి ఆ డబ్బుని చేజార్చకు. రే అది కాదురా, నిన్ను బదిలీ. రే సూర్య ఆపరా, నాకేం కాదు. ముందు నువ్వు ఆ డబ్బుతో ఇక్కడి నుంచి వెళ్ళిపో. రే వెళ్ళరా. అభి, నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా నువ్వు మారు మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. సరే అభి, నువ్వు జాగ్రత్త రా. సరే జాగ్రత్త. డోంట్ మూవ్, కదిలావా కాల్ చేస్తా. డోంట్ మూవ్.
కదలొద్దు. కదిలితే కాల్ చేస్తా. కదలొద్దు, కదిలితే కాల్ చేస్తాను. కదలకో. నా పర్మిషన్ లేకుండా నా ఆఫీసులో కాలు పెట్టే ధైర్యం ఎలా చేశారు? అసలు మీరెందుకు వచ్చారు ఇక్కడికి? అదేంటి మేడం, ఇక్కడ దొంగతనం జరుగుతుందని ఇన్ఫర్మేషన్తోనే వచ్చాం. ఎవరు చెప్పారు మీకు ఇక్కడ దొంగతనం జరుగుతోందని? మీకొచ్చిన అడ్డమైన ఫేక్ ఇన్ఫర్మేషన్తో ఎవరు ఆఫీస్కి వస్తున్నారో మర్చిపోయారా? యాక్షన్ తీసుకునే ముందు నా దగ్గర కన్ఫర్మేషన్ తీసుకోవాలని తెలీదా? సారీ మేడం, మీరింతకు ముందు కూడా మీ కంపెనీలో డబ్బులు కొట్టేశారని కంప్లైంట్ ఇచ్చారు. మీ వాళ్లే మాకు కాల్ చేసి అర్జెంటుగా వస్తే దొంగను పట్టుకోవచ్చని తొందర చేస్తేనే ఇక్కడికి వచ్చాం మేడం. మా వాళ్ళ దగ్గర నుంచి మీకు కాల్ వచ్చిందా? ఎవరు వాళ్ళు చెప్పండి, ఎవరు? పేరు చెప్పలేదు మేడం. ఇందాక కూడా మీ కంపెనీలో దొంగ చొరబడ్డాడని కాల్ వచ్చింది మేడం. ఏ నంబర్ నుంచి కాల్ చేయండి. మేడం, నెంబరు 98481. ఈ నెంబర్ నుంచే కాల్ వచ్చింది మేడం. స్టాప్ ఇట్ ఐ సే. ఇమీడియట్ గా మీ వాళ్ళని తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళండి. ఐ సే గో. శేఖర్, ఏం జరుగుతుంది ఇక్కడ? ముందు పోలీసులు ఇక్కడ నుంచి పంపించు. మేడం, అది ముందు పంపించు. ఓకే మేడం. సార్, దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి ప్లీజ్. కానిస్టేబుల్స్ పదండి. మేడం, మీరే దొంగను తప్పిస్తున్నారు. స్టాప్ ఇట్ సై. జస్ట్ స్టాప్ ఇట్. అతను దొంగ కాదు, ఈ ఘట్టం అనే సామ్రాజ్య అధినేత. సారీ మేడం. ఎస్ ఐ, మీకు ఫోన్ వచ్చిందన్నారు కదా, ఆ నెంబర్ గురించిన వివరాలు నాకు 1 అవర్లో కావాలి. ఓకే మేడం. అఖిల అండేశ్వరి, నిన్ను తక్కువ అంచనా వేశాను, కానీ నా చుట్టూను ఉపయోగించిన ఈ పోలీస్ కంచెను మాత్రం అంచనా వేయలేకపోయాను. ఏది ఏమైనా ఇక్కడ నువ్వా నేనా అనే మాట వస్తే నేనే అని ఖచ్చితంగా చెప్పగలను. అఖిల అండేశ్వరి విను, నేను చెప్పేది నీకు వినిపిస్తుందని నాకు తెలుసు. నేనే గెలుస్తాను.
రే సూర్య, ఎక్కడున్నావు? అభి, అక్కడ నుండి బయటపడ్డావా? రే, నా సంగతి పక్కన పెట్టరా. నువ్వు డబ్బుతో బయటపడ్డావా? డబ్బు సేఫే కదా. నేను డబ్బుతో బయటకొచ్చానరా. రే సూర్య, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డబ్బు హోమ్కి చెందాలి. అక్కడున్న పిల్లలకు ఎవరు వస్తారు, ఏదో ఇస్తారనే ఎదురుచూపులు ఉండకూడదు. ఒకవేళ నేను తిరిగి రాలేకపోయినా అక్కడ హోమ్ అవసరాలకు ఏ లోటు ఉండకూడదురా. అభి, నీకేం కాదురా, తిరిగి రాలేననే మాట మాత్రం అనకు. రే, నాకేం కాదురా, కానీ డబ్బు మాత్రం హోమ్కి అందేలా చూడు. డబ్బు సేఫ్గా బయటపడింది, ఇక నేను బయటపడాలి. ఆగు. పెద్ద బాబు పెద్ద బాబు పెద్ద బాబు పెద్ద బాబు పెద్ద బాబు పెద్ద బాబు.